ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వార్త ఏంటి అంటే, రెడ్డి అలాగే కమ్మ సామాజిక వర్గానికి త్వరలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నారా అనేది. ఎందుకు, ఏంటి ఆ గుడ్ న్యూస్, దాని వెనక కథ ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే గనక, ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఒక 3 దశాబ్దాలు వెనక నుంచి గనక చూసుకుంటే ప్రధానంగా రాజకీయాల్లో ఒక కీలక రోల్ పోషిస్తున్నది, అలాగే ప్రభుత్వంలో కూడా ప్రాతినిధ్యం వహిస్తున్న కులాలు ఏదైనా ఉన్నాయి అంటే, ఒకటి కమ్మ సామాజిక వర్గం, 2 రెడ్డి సామాజిక వర్గం. అంటే కొన్ని రోజులు వాళ్ళు, కొన్ని రోజులు వీళ్ళు. అలాగే మొన్నటి వరకు కమ్మ సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబు గారు, ఇప్పుడు మళ్ళీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళే పాలన ఆధిపత్యం చెలాయిస్తున్నారు, వీళ్ళే ఎప్పటి నుంచో చక్రం తిప్పుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది అధికారంలో. అయితే ఇలాంటి టైంలో ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న మాట ఏంటి అంటే, అధికారం ఈ 2 వర్గాల మధ్య నడుస్తున్న నేపథ్యంలో, అలాగని ఈ 2 సామాజిక వర్గాల్లో అత్యంత ధనవంతులు ధనికులు ఉన్నారు అనుకుంటే పొరపాటే. ఈ సామాజిక వర్గాల్లో కూడా పేదలు నిరుపేదలు ఉన్నారు అనే విషయాన్ని అందరూ ఒప్పుకోవాలి. ఆ విషయం అధికారంలోకి వచ్చే ప్రతి నాయకుడికి కూడా తెలుసు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ప్రతి నాయకుడికి కూడా తెలుసు. అయితే ఇక్కడ వినిపిస్తున్న పాయింట్ ఏంటి అంటే, ప్రధానంగా వీళ్ళ కోసం ప్రత్యేకంగా ఏ ప్రభుత్వం కూడా కొన్ని కార్పొరేషన్లు పెట్టడం అని కానీ, కమ్మ రెడ్డి సామాజిక వర్గంలో ఉండే నిరుపేదల కోసం ఏదైనా ప్రత్యేక పథకాలు అందించడం కానీ ఇలాంటివి చేసేది ఏం లేదు. అంటే సెపరేట్గా ప్రత్యేకంగా వీళ్ళ కోసం ఏమీ చేయట్లేదు, అందరితో పాటు అందేవే వీళ్ళకు కూడా అందుతున్నాయి. అంటే ఏజ్ని బట్టి పింఛన్లు, అలాగే వాళ్ళ అర్హతలను బట్టి దక్కేవి అన్నీ దక్కుతున్నాయి తప్ప, ప్రత్యేకంగా అంటే బీసీ కార్పొరేషన్ అని, కాపు కార్పొరేషన్ అని, మొన్న బ్రాహ్మణులకు కార్పొరేషన్ అని, ఎస్సీ కార్పొరేషన్ అని, ఇవన్నీ ఉన్నాయి మిగిలిన కులాలకి. కానీ ఈ 2 కులాలకి మాత్రం అలాంటి కార్పొరేషన్స్ ఏమీ లేవు, సెపరేట్గా ప్రత్యేకంగా వీళ్ళ కోసం ఎలాంటి పథకాలు పెట్టిన దాఖలాలు లేవు ఇంతవరకు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్నారు. అవి కాకుండా కులాల వారీగా కూడా ప్రాధాన్యత ఇస్తూ బీసీలకు, అలాగే ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు, కాపులకు కూడా చాలా పథకాలను తీసుకొచ్చారు. అయితే ఆయా వర్గాల వారీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాళ్ళకి అండగా ఉంటున్నారు. ఇప్పటికే ఎస్సీ అలాగే ఎస్టీలకు చాలా పథకాలు అమలు చేస్తున్నారు. ఇటు బీసీల్లో మత్స్యకారులు, అలాగే చేనేత కార్మికుల కోసం కొత్త కొత్త పథకాలు తీసుకొచ్చారు. అలాగే త్వరలోనే నాయి బ్రాహ్మణ, అలాగే రజకులను కూడా, వాళ్ళకు కూడా ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారని ఒక ప్రచారం జరుగుతోంది. అలాగే కాపు మహిళలకు కూడా ఒక కొత్త పథకం తీసుకొచ్చారు ఇటీవల, దాని మీద నేను ఒక వీడియో కూడా చేశాను. అలాగే ఇప్పుడు తాజాగా నేను ఒక వీడియోలో చెప్పడం జరిగింది, బ్రాహ్మణులకు కూడా అంటే ఉపనయనం ఒడుగు పేరుతో, ఒడుగు చేసుకోలేని వాళ్ళు, పేద బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 15,000 రూపాయల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందించేందుకు కూడా ఒక నూతన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇలాగా అన్ని వర్గాలని ఆదుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కమ్మ అలాగే రెడ్డి వర్గాల్లో ఉండే పేదలకు కూడా ఏదైనా పథకం కానీ ప్రత్యేకంగా, లేదంటే ఒక కార్పొరేషన్ కానీ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి సోషల్ మీడియా వేదికగా. అయితే ఈ అభిప్రాయాల నేపథ్యంలో ఒక వార్త అయితే వినిపిస్తుంది, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఒక ప్రత్యేక కార్పొరేషను, ప్రత్యేక పథకాలు ఏమన్నా పెడతారో లేదో తెలియదు కానీ, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి అనే ఆలోచనతో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళుతున్నారు అనేది ప్రధానంగా అందుతున్న ఒక సమాచారం. మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఈ కమ్మ కార్పొరేషన్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన న్యాయం చేయాలనుకుంటున్నారు ఏంటి అనే డీటెయిల్స్ త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.